హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక డెమో అనుకోండి లేదంటే ఏదైనా అనుకోండి నేనైతే వాషింగ్ మిషన్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్లో వాషింగ్ మిషన్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నాకైతే అది అస్సలు దొరకలేదండి యూట్యూబ్లో లేక ఒక వీడియో దొరికింది ఆ వీడియో దొరికిన తర్వాత అబ్బా దొరికిందిలే అనుకున్నాను సో ఆ వీడియో చూసిన తర్వాత అయితే నాకు అంత క్లారిటీగా అర్థం అవ్వలేదు అది కూడా ఏంటంటే చెప్పే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఏదో చెప్పేస్తున్నారు చెప్పేస్తుంటే వీళ్ళేమో రికార్డ్ చేసి ఆ వీడియో అనేది యూట్యూబ్లో పెట్టారనమాట ఆ వీడియో అయితే నాకు అస్సలు అర్థం కాలేదండి కానీ ఏదోలాగా అర్థం చేసుకొని నేనైతే వాడటం మొదలు పెట్టేశాను ఇలా వీడియో అనేది నెలకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వాషింగ్ మిషన్ కొన్న వెంటనే మనకైతే డెమో చెప్పడానికి ఎవరో ఒక పర్సన్ వచ్చి మనకైతే డెమో చూపిస్తారు సో మాకేమైందంటే నేను ఫస్ట్లో కంపెనీకి వెళ్ళేదాన్ని అనమాట వర్క్ చేసేదాన్ని బయట సో అప్పుడు వర్క్ చేసినప్పుడు నాకు టైం ఉండేది కాదు బట్టలు వాష్ చేయడానికి చాలా కష్టమైపోయేది డ్యూటీకి వెళ్ళటం రావటం అది ఇది చాలా హెడేక్ వచ్చేసేది అనమాట అసలు ఆ బట్టల విషయంలో చాలా మా ఇంట్లో ఎక్కువ బట్టలు ఉంటుంటాయి సో ఉన్నది మేము నలుగురిమే అయినా సరే తెలుసు కదండి పిల్లలతో ఎలా ఉంటుందో బట్టలు అనేవి ఎక్కువైపోయాయి నాకు తలనొప్పి వచ్చేసేది అనమాట బట్టలు చూస్తుంటే అప్పుడు ఇలా మా వారితో చెప్తే మా వారైతే మాకు లేక లేక ఒక వాషింగ్ మిషన్ అయితే కొనిపెట్టారు ఐఎమ్ సో హ్యాపీ వాషింగ్ మిషన్ కొన్నందుకు ఓ ఇంకా వాషింగ్ మిషన్ వచ్చేసింది ఇంకా నాకు ఏమీ భయం లేదు పని అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుందని నేనైతే చాలా ఆనందపడిపోయాను తీరా వాషింగ్ మిషన్ వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ వాషింగ్ మిషన్ అనేది ఫుల్ ఆటోమేటిక్ అనమాట ఆటోమేటిక్ అంటే తెలుసు కదండి దానికి ఒక ట్యాప్ ఉండాలి వాటర్ అనేది సఫిషియెంట్గా దానికి అందేటట్టుగా ట్యాప్స్ అవన్నీ కూడా ఉండాలి సో ఫస్ట్లో మాకు ఏంటంటే ఆ ట్యాప్స్ అనేవి లేవు మెయిన్ మోటార్ లేదనమాట సో అప్పుడు ఏం చేసాము దాన్ని అయితే తేవడం తెచ్చాము కానీ వన్ ఇయర్ పాటు ఖాళీగా మా ఇంట్లో ఒక పక్కనే ఉందండి సో దాన్ని అయితే మేము యూజ్ చేయలేదు అప్పుడు తెచ్చి కూడా వేస్టే కదండి వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఎవరైనా సరే తెచ్చిన వెంటనే దాన్ని వాడితే దాని డెమో అనేది తెలుసుకోవటానికి పర్సన్ అనేది పిలిపిస్తాము సో మేము లేట్ చేసేయడం వల్ల ఏంటంటే వన్ ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత మేము మోటార్ అనేది వేయించుకున్నాము ఇంటికి మోటార్ వేయించుకున్న తర్వాత మళ్ళీ ట్యాప్స్ వేయటానికి ఇంకొక ఆరు నెలలో ఏడు నెలలో పడింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాకా అది ఖాళీగానే ఉందనుకోండి మేము కొన్నదైతే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆర్ ట్వంటీలో కొన్నామనుకుంటా సరిగా నాకు డేట్ అయితే గుర్తులేదు చాలా రోజులు అయిపోయింది కదా సో అది కొన్న తర్వాత మాత్రం టూ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఖాళీగానే ఉంది దాన్ని అయితే మేము అసలు యూస్ చేయలేదు దాని అట్టపెట్ట కూడా శుభ్రంగా మొత్తం కూడా చిరిగిపోయినంత వరకు కూడా అది పక్కనే ఉందండి సో అలా పక్కన ఉన్న తర్వాత లేక లేక బోర్ వేయించుకొని తర్వాత ట్యాప్స్ అన్నీ పెట్టించుకొని మేమైతే దాన్ని ఓపెన్ చేసేసాము ఓపెన్ చేసిన తర్వాత అది ఎలా వాడాలి అస్సలు నాకు తెలియలేదు ఎలా వాడాలో సో మనకి వాషింగ్ మెషిన్స్ అని ఇప్పుడు కొత్తగా అందరూ తీసుకుంటున్నారు కానీ అండి అప్పుడు అస్సలు వాషింగ్ మెషిన్సే ఉండేవి కాదు మా విలేజ్లో కూడా చాలా వరకు వాషింగ్ మెషిన్స్ అనేవి ఎవరికీ తెలియవు ఇప్పటికి ఇప్పుడు కొత్త కొత్తగా కొత్త కోడలు వస్తున్నారు కదా వాళ్ళందరూ తీసుకొస్తున్నారు అనమాట అప్పుడైతే వాషింగ్ మెషిన్స్ అనేవి ఎక్కువగా ఉండేవి కాదు సో మేమైతే ఏం చేసామంటే సో ఇంకా అతన్ని పిలిపించడం ఎందుకు ఆల్రెడీ ఇలా అయిపోయింది టైం అయిపోయింది టైం చాలా అయిపోయింది మళ్ళీ అతన్ని పిలిపిస్తే వస్తారు రారో మనమే ఏదోలా చేద్దాంలే అన్నట్టుగా మోటార్ అయితే ఫిక్స్ చేంజ్ చేసాము ట్యాప్ అన్నీ కూడా ఫిక్స్ చేంజ్ చేసి పెట్టాము కానీ ఎలా వాడాలో మాకైతే అస్సలు తెలియదు తెలియకపోతే అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ఉంది కదా మనకి సో సెర్చ్ చేస్తూ ఉన్నాను సెర్చ్ చేస్తున్నాను కానీ నాకు తగ్గ వీడియో అయితే రాలేదు నాకు అర్థమయ్యే వీడియో అయితే ఎక్కడా కూడా కనిపించలేదండి ఫుల్ నెలికాను నెలికాను ఓ లేక లేక ఒక టూ త్రీ వీడియోస్ అయితే కనిపించాయి కాకపోతే ఆ వీడియోస్ ఏంటంటే వేరే బ్రాండ్కి అనమాట మా వాషింగ్ మిషన్ వచ్చేసి శాంసంగ్ అనమాట సో ఈ వాషింగ్ మిషన్ డెమో అయితే ఎక్కడా కనిపించలేదు ఇది కూడా ఫుల్ ఆటోమేటిక్ అనమాట ఫుల్ ఆటోమేటిక్ అవ్వడం వల్ల ఈ మోడల్లో ఈ డెమో అయితే నాకు కనిపించలేదు సో కనిపించకపోతే నేను ఏం చేశానంటే అలా వెతుకుతూనే ఉన్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా నాకైతే ఒక వీడియో అయితే దొరికిందండి దొరికింది కానీ ఆ వీడియో ఎలా ఉందంటే జస్ట్ డెమో చెప్పే పర్సన్ వస్తారు కదా ఆ డెమో చెప్పే పర్సన్ వచ్చినప్పుడు జస్ట్ వీళ్ళు అయితే వీడియో తీసి అలా అప్లోడ్ చేశారనమాట సో నాకు సగం అర్థమైంది సగం అయితే అవ్వలేదు అవ్వకపోతే ఏంటంటే నేను ఇంకా చూసాను చూశాను ఇంకా వాడాలా వద్దా దీన్ని ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు అప్పుడు ఏం చేశానంటే మాకెలా తెలిసిన వాళ్ళని కూడా అడిగాను వాళ్ళ మోడల్ వేరు మా మోడల్ వేరు అది కూడా బాధే కదా సో వాళ్ళకి అర్థం అవ్వలేదు అప్పుడు నేను ఏం చేశానంటే మెల్లగా నాకు నేనే కొంచెం వాళ్ళు చెప్పిన దాంట్లో కొంచెం తెలుసుకున్నాను మిగతాది నేను ఓన్గా తెలుసుకున్నాను అనమాట తెలుసుకునేది ఏముందండి జస్ట్ మనకి శాంపుల్గా చిన్నది తెలిస్తే మిగతాది ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది కదా సో అలా అయితే నాకు వాషింగ్ ఒక ఒకవైపు ఆనందం ఒకవైపు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా వీడియో దొరకడం వల్ల కొంచెం సేఫ్ అయ్యానని చెప్పొచ్చు సో అలా ఎవరు కూడా తెలియకుండా ఉండకూడదు అన్నట్టుగా ఎవరికైనా ఈ టైప్లో వాషింగ్ మిషన్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈ వీడియో అనేది సో కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్ వాడుతున్నాను అండ్ అలానే వాషింగ్ మిషన్లో చాలా వరకు బట్టలు అనేవి మురికి అస్సలు వదలవండి కానీ నేను ఒక ట్రిక్ అనేది యూజ్ చేస్తాను దాన్ని కూడా మీతో షేర్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అండ్ అలానే మన వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంత కష్టపడి ఛానల్ పెట్టిన తర్వాత వెనకడుగు వేయాలంటే చాలా ఇదిగా ఉందనమాట పెట్టడం అయితే ఛానల్ పెట్టేశాం కానీ చాలా అండి నేను అయితే చాలా ఈజీ అని ఛానల్లోకి అయితే అడుగుపెట్టాను కానీ చాలా కష్టం దీని వెనకాల ఎంత కష్టం ఉందో నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది నిజంగా చేసే వాళ్ళందరికీ కూడా హ్యాడ్సాప్ చెప్పాలి చాలా కష్టం ఉంటుంది ఒక ఛానల్ పెట్టిన తర్వాత ఆ ఛానల్ వెనకాలనేది సో నేను చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు వస్తుంది సో నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను అలానే మీకు యూట్యూబ్ గురించి కూడా కొన్ని విషయాలు అనేవి అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటానండి మరి అలాంటి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక్కటే కదండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా ఆన్ చేసుకున్నారంటే మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అన్న ఆప్షన్ కనుక ఆన్ చేసి పెట్టుకుంటే అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్గా వస్తుందన్నమాట సో ఇప్పుడు ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా సో వీడియో అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే చెప్పాను నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను నార్మల్గా నేను వా వీడియో మొత్తం కూడా తీసేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే సో ఇప్పుడైతే చాలా వీడియోస్ లేండి వాషింగ్ మిషన్ గురించి కాకపోతే ఒక్కరికి కాకపోతే ఒక్కరికైనా సరే నా వీడియో అనేది యూజ్ అవుతుంది కదా సో అందుకే ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక మనం వీడియోలోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మాది చూసారు కదా మాది సిక్స్ కేజెస్ అండి ఓబల్ టెక్నాలజీ అని ఉంటుంది ఇదైతే సిక్స్ కేజెస్ శాంసంగ్ కంపెనీ అనమాట సో ఈ వాషింగ్ మిషన్ ఎప్పుడు తీసుకున్నానో సరిగా గుర్తు లేదని చెప్పాను కదా ఇదైతే టూ థౌజండ్ ట్వంటీలో తీసుకున్నామండి దసరా ఆఫర్లో తీసుకున్నాము సో అప్పుడు మాకు ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ పడిందనమాట దసరా ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రైజ్ ఉందో మాకైతే తెలియదు చూసారు కదా శాంసంగ్ కంపెనీ అనమాట అండ్ ఈ శామ్సంగ్ కంపెనీ ఫుల్ ఆటోమేటిక్ ఇప్పుడు ఇది మొత్తం కూడా మదర్ బోర్డ్ అండి ఇది మొత్తం కూడా ఇలా మనకి పైనే ఉంటుంది కొన్ని మిషన్స్కి అయితే కొంచెం పైకి ఉంటుంది ఇదైతే మనకి కొంచెం కిందగా మదర్ బోర్డ్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వాష్ రిన్ స్పిన్ అని ఉంది కదా ఇదేంటంటే వాష్ అయితే మనకి బట్టలు ఉతకడం అనమాట రిన్ ఏంటంటే మనం బట్టలు ఉతికిన తర్వాత జాడిస్తాం కదా అది రిన్ అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పిన్ అని ఉంది కదా ఇదైతే బట్టలు ఉతికేసిన తర్వాత పిండటానికి అండ్ ఇక్కడ థర్టీ అలానే ఫిఫ్టీన్ మినిట్స్ అని ఉంది కదా ఏంటంటే మనకి బాగా వర్షాలు పడినప్పుడు ఈ ఈ ఆప్షన్స్ అనేవి మనకి పనిచేస్తాయి థర్టీ మినిట్స్ అలానే ఫిఫ్టీ మినిట్స్ ఆల్రెడీ మనకి బాగా పిండేసేస్తుంది కాకపోతే ఈ ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ ఏంటంటే మనకి బాగా వర్షాలటివి పడినప్పుడు ఎండా లేనప్పుడు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ థర్టీన్ మినిట్స్ కానీ పెట్టుకున్నామంటే మనకి బాగా పిండేసి ఇస్తుంది అనమాట బట్టలు అనేవి అస్సలు ఆరపెట్టాల్సిన అవసరమే లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ లెవెల్ మనం బట్టలు పెట్టి వాటర్ లెవెల్ అనేది సెట్ చేసుకోవాలి అండ్ ఆప్షన్స్ గురించి చెప్తున్నాను ఎలా వాడాలో తర్వాత అయితే నేను క్లియర్గా చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి కదా సైకిల్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇదేంటంటే నార్మల్ నార్మల్ అంటే నార్మల్గా వాష్ చేయడం అనమాట అండ్ ఇక్కడ క్విక్ వాష్ అని ఉంది కదా ఇది ఏంటంటే అప్పటికప్పుడు ఏమైనా జస్ట్ తక్కువ టైంలో బట్టలు ఉతికేసుకోవాలి క్విక్గా ఏమి పెద్ద మురికి లేవు అన్నదానికి క్విక్ వాష్ అనేది వాడుకోవాలి అండ్ డెలికేట్స్ ఏంటంటే కర్చీ అలా చిన్న చిన్న పిల్లలు అండర్వేర్స్ అవి ఉంటాయి కదా అవి డెలికేట్గా ఉన్నవి అవి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయాలి అండ్ ఇక్కడ షోక్ ప్లస్ నార్మల్ అని ఉంది కదా ఇది నానబెట్టి ఉతకడం అనమాట ఈ ఆప్షన్ అనేది పెద్దగా వాడే కన్నా కూడా నేను చెప్పినట్టుగా వాడారంటే మన బట్టలు అనేవి పాడవండి నెక్స్ట్ ఇక్కడ బ్లాంకెట్స్ అని ఉంది కదా ఇవైతే మనకి దుప్పట్లు బెడ్షీట్స్ అవన్నీ కూడా సో నెక్స్ట్ టబ్ క్లీనింగ్ మనం నెలకి అయినా సరే టబ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా అదనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా ట్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలండి దీనికి వాటర్ పెట్టి వాష్ చేసేదైతే కాదు ఫుల్ ఆటోమేటిక్ అనమాట ఇలా ట్యాప్ అనేది మనం ఫిక్స్ చేసేసి ఉంచుకోవాలి తర్వాత ఇక్కడ ఫ్లగ్ పెట్టేసి స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి ఇలా ఫ్లగ్ పెట్టి స్విచ్ వేసిన తర్వాత మనమైతే ట్యాప్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి ట్యాప్ అనేది అస్సలు ఆపకూడదు బొ బట్టలు మొత్తం కూడా వాష్ అయిపోయిన తర్వాత మాత్రమే ట్యాప్ అనేది ఆపుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ డోర్ తీసుకొని మనం ఇందులో ఇక్కడ డిటర్జెంట్ అని చిన్న స్టాండ్ లాగా ఉంటుంది ఇందులోకి మనం సర్ఫ్ కానీ లేదా లిక్విడ్ డిటర్జెంట్ని కానీ యాడ్ చేసుకోవాలి సర్ఫ్ కన్నా కూడా లిక్విడ్ డిటర్జెంట్ని యాడ్ చేసుకుంటేనే మనకి బట్టలు అనేవి చాలా త్వరగా నీట్గా వాష్ అవుతాయి సో ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అప్పుడు మనకి ఏంటంటే బట్టలకి అంటుకొని త్వరగా వదలదనమాట కాబట్టి సర్ఫ్కు బదులు డిటర్జెంట్ లిక్విడే బెటర్ అండి నేను ఇక్కడ అది లేదు కాబట్టి ఇలా సర్ఫ్ అనేది యాడ్ చేశాను అండ్ ఇప్పుడు ఏంటంటే ఇలా స్విచ్ అనేది ఆన్ చేసేసుకున్నాము అండ్ ట్యాప్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం డోర్ క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో జస్ట్ నేనైతే చెప్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పవర్ అనే బటన్ ఉంది కదా ఈ పవర్ అనేది ఆన్ చేసుకోవాలి చూశారు కదా పవర్ని ఆన్ చేసుకోవాలి ఇలా పవర్ ఆన్ చేయగానే మనకి ఫుల్గా ఆటో ఆటోమేటిక్గా మొత్తం అన్నీ కూడా ఆన్ అవుతూ ఉంటాయి మనకి మదర్ బోర్డ్ అనేది దీనికి కొంచెం కిందనే ఉంటుందండి అండ్ ఇక్కడ ఫంక్షన్ ఉంది ఉంది కదా ఇక్కడ ఏంటంటే వాష్ రింగ్స్ స్పిన్ అని ఉంది వాష్ ఏంటంటే ఉతకడం రిన్స్ ఏంటంటే మనం ఉతికిన తర్వాత జాడిస్తాం కదా ఆ ఆప్షన్ అనమాట స్పిన్ ఏంటంటే మనకి మొత్తం వాష్ చేసేసిన తర్వాత శుభ్రంగా పిండేసి ఇచ్చేస్తుంది సో మనం ఫంక్షన్స్ అన్నీ కూడా యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోవాలి మనకి ఇలా నొక్కుతూ ఉంటే ఓన్లీ వాష్ అయితే వాష్ ఇలా వెలుగుతుంది లేదా రిన్ వాష్ రిన్స్ పెట్టుకున్నామంటే టూ ఆప్షన్స్ ఆన్ అవుతాయి నేను మరొకసారి చూపిస్తున్నాను పవర్ బాటన్ ఆన్ చేసుకోగానే మనకి ఇలా చూస్తారు కదా ఇక్కడ నేనైతే మూడు ఆప్షన్స్ ఆన్ చేసి పెట్టాను కాబట్టి మూడు వస్తున్నాయి లేదు మాకు వాషంగా సరిపోతుంది అనుకుంటే అదే ఫంక్షన్ ఆప్షన్ని మనం అలా క్లిక్ చేస్తూ ఉంటే మనకి వాషంగా వస్తుంది చూసారు కదా లేదు మనకి వాషు రిన్ కావాలంటే మరొకసారి ప్రెస్ చేసామంటే రిన్ వస్తుంది అలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి వాషు రిన్ స్పిన్ అలా మూడు ఆప్షన్స్ వచ్చే వరకు కూడా మనం ఆ బటన్ అనేది ఆన్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా ఆన్ చేస్తున్నప్పుడు వాషర్ ఇన్ అలా మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా వచ్చే వరకు కూడా ఈ ఫంక్షన్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి ఇలా మనం క్లిక్ చేస్తూ ఉండగానే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆన్ అవుతూ ఉంటాయి చూసారు కదా ఇలా మనం అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీన్ థర్టీ సెకండ్స్ అని థర్టీ మినిట్స్ అని ఉంది కదా ఇదేంటంటే మనకి బట్టలు వర్షాకాలంలో ఆరవు కదండి త్వరగా సో ఆరో కాబట్టి ఆ ఆప్షన్స్ అనేవి యూజ్ చేస్తాను అదైతే తర్వాత చెప్తాను ఇప్పుడైతే మనం ఇందులోకి కొద్దిగా బట్టలని వేసుకున్నాం కాబట్టి దీన్ని బట్టి వాటర్ లెవెల్ అనేది సెట్ చేసుకోవాలి ఇవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను వాటర్ లెవెల్ అనేది త్రీ పెట్టాను అనమాట అదే మనకి ఫుల్గా బట్టలు ఉన్నాయంటే ఫుల్గా ఫైవ్ పెట్టేసుకోవచ్చు లేదా ఫోర్ అయినా సరే పెట్టుకోవచ్చు బట్టల్ని పెట్టి మనం వాటర్ లెవెల్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మనకి వాటర్ అనేది తెలుస్తుంది అనమాట సో బట్టలు పెట్టి వాటర్ లెవెల్ని కూడా సెట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వాటర్ని సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా వాటర్ వచ్చేటప్పుడు చూడవచ్చు కానీ మూత తీసి అదే మనం తిరిగేటప్పుడు మాత్రం అస్సలు ఓపెన్ చేయకూడదండి వెంటనే మనకి సిగ్నల్స్ వచ్చేస్తాయి అనమాట సౌండ్ వచ్చేస్తుంది సో నేను చూపిస్తారు కదా వాటర్ లెవెల్ అనేది త్రీలో పెట్టాను అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఏంటంటే వర్షాలు పడినప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అంటే పిండుతుంది కాకపోతే థర్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ పెట్టడం వల్ల ఇంకా బాగా పిండేస్తుంది అనమాట అంత బాగా పిండితే మనకి బట్టలు అనేవి అంత బాగుండవండి చాలా వరకు పాడైపోతాయి ఆ ఆప్షన్స్ ఏంటంటే బ్లాంకెట్స్కి దుప్పట్లకి పెడితే పర్వాలేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ టైం అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది మనం ఏమీ సెట్ చేయవలసిన పనే లేదు ఫుల్ ఆటోమేటిక్ కాబట్టి టైం మొత్తం కూడా దానికి అదే తీసుకుంటుంది సో ఇది చాలా తక్కువ ఎవరు వాషింగ్ మిషన్ వాడని వాళ్ళు కూడా చక్కగా వాడేయొచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది అదే మనం టైం సెట్ చేసుకోవాలి ఏ దేనికి ఏది సెట్ చేయాలి అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి సో అలాంటి వాళ్ళు ఈ వాషింగ్ మిషన్ అనేది చాలా ఈజీగా వాడగలుగుతారు సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అని ఉంది కదా మనం ఇవి ఆప్షన్స్ అన్నీ కూడా ఆన్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ నొక్కితేనే మనకి ఇది స్టార్ట్ అవుతుంది సో ఇలా స్టార్ట్ నొక్కిన తర్వాత స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏంటంటే మనం మధ్యలో బట్టలు అనేవి వేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ స్టార్ట్ బటన్ కింద పాస్ అనిది కదా సో సేమ్ అదే బటన్ కనుక ఆపామంటే మనకి కొద్దిగా సేపు ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు మనం డోర్ తీసుకొని చక్కగా బట్టలు అనేవి అందులో వేసుకోవచ్చు మళ్ళీ సో నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ అనేవి వెళ్తున్నాయి వెళ్ళటానికి బాగానే ఉంది కానీ నెక్స్ట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇదే పైప్ అండి ఈ పైప్ నుంచి మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ పైప్ ఏంటంటే మనం జస్ట్ అలా కిందకి పెట్టేయాలి ఫ్లోర్కి అంటుకొనే ఉండాలి మనం ఎత్తుగా అలా అసలు పెట్టకూడదు బ్యాక్ వెళ్ళేటట్టు అస్సలు ఉండకూడదు వాటర్ ఫ్లో అనేది కిందకి వెళ్ళేటట్టు కానీ ఈ పైప్ని పెట్టుకోవాలి పైకి కిందకి అలా ఏం పెట్టకూడదండి ఫ్లోర్కి అంటుకునేటట్టుగా సమానంగా వాటర్ పోయేటట్టుగానే పెట్టుకోవాలి పైకి కిందికి పెట్టామంటే మనకి అంత మంచిది కాదు నెక్స్ట్ ఇలా వాటర్ పైప్ అనేది కిందకి అయితే వదిలేసుకోవాలి స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఆ వాటర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కదా సో మనకి ఈ వాష్ అవుతున్నంతసేపు టైం అనేది దాని అదే డౌన్ అవుతూ ఉంటుంది అనమాట టైం దానికి అదే సెట్ చేసుకుంటుంది వాష్ రిన్ స్పిన్ ఇలా అయిన వెంటనే టైం అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట మనం పెట్టినప్పుడు ఉన్న టైం అనేది అలా తగ్గుతూ ఉంటుంది సో ఇక్కడ వాటర్ అనేది దానింతటా అదే తీసుకుంటుంది నీళ్ళ తీ జాడించేటప్పుడు కూడా వాటర్ అనేది దానికి అదే తీసుకుంటుంది మనకి మొత్తంగా మూడు సార్లు వాటర్ అనేది తీసుకుని రిలీజ్ చేస్తుందండి సో ఇక ఫైనల్గా బట్టలు అయితే మొత్తం కూడా వాష్ అయిపోయాయి ఇక్కడ నేను నార్మల్ ఆప్షన్లోనే పెట్టాను కాబట్టి చాలా త్వరగా నాకు బట్టలు అయితే వాష్ అయిపోయాయి ఎండలని శుభ్రంగా పిండేసిస్తుంది పిండేసిన తర్వాత మనకి ఒక చిన్న సిగ్నల్ లాగా వస్తుందనమాట చిన్న సౌండ్ వస్తుంది అప్పుడు వెంటనే మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని బట్టలు తీసి ఎండలైతే ఆరపెట్టేసుకోవచ్చు చూసారు కదా ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి సో వీడియో చూసారు కదండి వీడియో అనేది మీకు అర్థమవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొకసారి మొత్తం వాషింగ్ మిషన్ గురించి మళ్ళీ చెప్తాను అర్థమైతే మాత్రం అర్థమైందని కామెంట్ చేయండి అండ్ ఒక ట్రిక్ చెప్తానని చెప్పాను కదా బట్టలు బాగా మురుకున్నప్పుడు మురుకు వదలటానికి ఏంటంటే మనం బట్టలు అనేవి నానపెట్టాలి అది ఎలాగంటే ఫస్ట్ బట్టలు వేసేసి నేను చెప్పినట్టుగా డిటర్జెంట్ వేసేసిన తర్వాత వాటర్ అనేవి తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మనకి ఆఫ్ తీసుకున్న తర్వాత మనకి బట్టలకు సరిపడని వాటర్ అనేవి నానేటట్టుగా వచ్చినంత వరకు కూడా వాటర్ అనేవి పట్టుకొని తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి స్విచ్ ఆఫ్ చేసేసుకొని మనం దానిని ఒక రెండు గంటల పాటు నానబెట్టి కనుక బట్టలు కనుక మిషన్ ఆన్ చేసామంటే అది చక్కగా మురిక అనేది వదిలేస్తుందండి మనం ఉతికేటప్పుడు హ్యాండ్ వాష్ చేసేటప్పుడు ఎలాగైతే నానబెట్టుకుంటామో అదే విధంగా వాషింగ్ మిషన్లో కూడా నానబెట్టుకోవడం వల్ల బట్టలు అనేవి చాలా త్వరగా వాష్ అయిపోతాయి అండ్ నీట్గా కూడా ఉంటాయి అండ్ బట్టలు వాష్ చేసేసి బాగా పిండేసి ఇస్తుంది కాబట్టి అవి మనకి చాలా ముడతలు ముడతలుగా వచ్చేస్తూ ఉంటాయి మనకి బాగా ఎండ వచ్చినప్పుడైతే చక్కగా దులిపేసి కనుక ఎండ పెట్టుకుంటే మనకి తక్కువగా ముడతలతో బాగా ఎండుతాయి అదే మనకి గాలికి ఆరినట్టుగా బట్టలు కనుక ఆరినట్టు అయితే మనం కంపల్సరిగా వాటిని అయితే ఐరన్ చేసుకోవాలండి చాలా ముడతలు పడిపోతాయి వాషింగ్ మిషన్లో ఇదొక పెద్ద ప్రాబ్లం అనమాట ఉతకడమే కాదు అవి చాలా వరకు కూడా ముడతలు కూడా పడిపోతూ ఉంటాయి సో నేనైతే ఎక్కువగా వాషింగ్ మిషన్లో అప్పటికప్పుడు తీసేసిన బట్టలు అవే వాడతానండి పిల్లల బట్టలు అయితే నేను హ్యాండ్ వాషే చేస్తాను ఇప్పుడైతే ఇంటి దగ్గరే ఉంటున్నాను కాబట్టి ఎక్కువ శాతం నేను హ్యాండ్ వాషే చేస్తాను మిషన్లో త చాలా తక్కువ వేస్తాను దుప్పట్లు కూడా వాషింగ్ మిషన్లో వేయనండి దుప్పట్లు అనేవి మనం వేడి వాటర్లో వేస్తే చాలా ఈజీగా వదిలిపోతాయి కదా సో వాషింగ్ మిషన్ గురించి అయితే ఇది చెప్పాలనుకున్నాను నాకు అప్పుడు తెలియలేదు ఈ విషయం అనేది చాలా వరకు కష్టపడి వెతికి వెతికి ఆ వీడియోని చూసిన తర్వాత కొంచెం అర్థమైంది సో తర్వాత నేను ఫస్ట్ టైం నేను ఏం చేశానంటే తెలియకముందే వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసేసి బట్టలు వేసేసి వాటర్ అనేవి పెట్టేశాను అండ్ మీకు మూడు ఆప్షన్స్ చూపించాను కదా వాష్ రిన్స్ స్పిన్ చూపించాను కదా ఆ ఆప్షన్స్ ఏంటంటే నేను ఓన్లీ వాష్ దగ్గర పెట్టేసి ఆన్ చేసేసాను అప్పుడు ఏమైందంటే ఓన్లీ వాష్ చేసి అలా ఉండిపోయే వాటర్ ఎటు వెళ్ళలేదు ఏంటో ఏదో పాడైపోయిందేమో అనుకున్నాను సో అలా ఎవరు కూడా ఫస్ట్ టైం వాడేవాళ్ళు ఇబ్బంది పడకూడదని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్